వచ్చిన వారికే గుర్తుంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై డియర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సార్ ఉదయం నుంచి చాలా చెప్పాడు, కానీ నాకు మాత్రం కొన్ని మాత్రమే ఇప్పుడు కూడా మైండ్లోనే ఉన్నాయి. అది ఏంటంటే, డోంట్ కంపేర్ విత్ అదర్స్, అంటే పక్క వాళ్ళతో పోల్చకూడదు. నేను బ్యాంక్ టీచర్ని, నాకు టెన్త్లో 7.7, ఇంటర్లో 350, ఇంటర్ సెకండ్ ఇయర్ కరోనా పాస్, టోటల్ 772. అండ్ చాలామంది అనుకుంటున్నారు మా పేరెంట్స్ వీడు చదవలేడేమో, వీడు ఏం సాధించలేడు అని. ప్రతి ఒక్కసారి నేను ఏదో సాధించాలనుకున్నప్పుడల్లా మా పేరెంట్స్ నన్ను తొక్కేసేవాళ్ళు, కానీ మా నాన్నగారు చూసి ధైర్యం అండ్ మా అమ్మ చాలా కేరింగ్, మరి మార్నింగ్ లేవగానే టిప్లు అన్నీ ఉంటాయి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి. కానీ అదేం పట్టించుకోకుండా నేను ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ తీసుకొని 82,000 సిఏఐ జాయిన్ అయ్యాను. మీకు ఒకటే చెప్తున్నాను, ఎవరితో కూడా కంపేర్ చేయకండి, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక సార్ చెప్పేదాకా నాకు కూడా ఒక గుడ్ ఇంజనీరింగ్ అవ్వాలని ఆశ, కానీ ఇప్పుడు ఏం లేవు. మా అమ్మ మాట్లాడడానికి మంచి కొడుకుగా ఉంటే చాలా అనిపిస్తుంది. మంచిగా కొడుకుగా ఉండడం అనేది ఫ్యామిలీ గోల్, ప్రొఫెషనల్ గోల్ కూడా సేమ్ ఇంపార్టెంట్. సార్ నేను ఇంత వరకు అసలు స్టేజ్ పైన అంకల ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాను అంటే మీ వల్ల సార్ కష్టం. థ్యాంక్ యూ సార్. అసలు నేను సక్సెస్ కాదనుకున్నప్పుడు సార్ చెప్పిన తర్వాత నేనే సక్సెస్ అవ్వాలని మాత్రం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లో సక్సెస్ కాదేమో అనుకున్నాము, కానీ ఇప్పుడు అవుతాను చూస్తారు. మనం ఏదైనా అనుకుంటే చాలామంది మనల్ని తక్కువ చేస్తారు. మనం వాళ్ళ మైండ్ సెట్లో కూడా మనం అలాగే అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంతైనా మనం మనకు తెలిసి మనం చేయగలం. అప్పుడు మనం దాన్ని భయపడ్డం ఎందుకు, ఎవరికి వాళ్ళే కాన్ఫిడెన్స్గా ఉండాలి ప్రతి దాని మీద. ఇది మాత్రమే బాగా అనుకోండి. సార్ చెప్పింది చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అందరికీ అర్థమయ్యేవి. కానీ అందులో దాంట్లో ఉండే మెసేజ్ అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు, అర్థమైతే సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తుంది, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో 2B లో ఫెయిల్ అయిపోయా, 1 మంత్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఎందుకంటే డాడీ అస్సలు మాట్లాడలేదు నాతో ఫెయిల్ అయిపోయావు కదా అని. బయట ఎవరితోనూ మాట్లాడాలా, ఫెయిల్ అయిపోయాను కాబట్టి బయట అస్సలు రాలేదు నేను. చాలా ఫీల్ అయిపోయాను, అందులోనే ఉండిపోయాను, ఫెయిల్యూర్లోనే ఉండిపోయాను. ఆ తర్వాత చాలామంది ఇన్సల్ట్ చేశారు, ఫెయిల్ అయిపోయావు కదా అనేసి అని. ఒక్క మా మమ్మీ మాత్రం ఏడుస్తుంటే కూడా పక్కన వచ్చి కూర్చొని సప్లిమెంటరీలో ఫెయిల్ అయినా కూడా నాకు బాధ లేదు, నువ్వు మళ్ళీ రాయి, మళ్ళీ పాస్ అవుతావు అని చెప్పింది. ఆ తర్వాత మమ్మీ కోసమన్నా అనేసి అని కష్టపడి సప్లిమెంటరీలో పాస్ అవ్వాలని చెప్పి కష్టపడి చదివాను, పాస్ అయ్యాను. ఆ తర్వాత డాడీతో, అప్పుడు డాడీ మాట్లాడడానికి వచ్చాడు నాతో, వద్దు డాడీ మాట్లాడద్దు, పాస్ అయ్యాలి మాట్లాడని చెప్పి నేనే దూరం పెట్టేశాను. ఆ తర్వాత డాడీ వచ్చి మాట్లాడాడు, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, సిఎస్సిలో సీట్ వచ్చింది. ఈ తర్వాత డాడీ నాతో బాగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఇంతమంది దగ్గర నేను ఎప్పుడు
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా పక్కన ఉన్న సారే చాలా మోటివేషనల్ స్పీకర్ది యూట్యూబ్ లో చూస్తాను ఈయనే చూస్తాను సార్దే చూస్తాను అలా చూసి మోటివేట్ అయిన తర్వాతే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను థాంక్యూ సో మచ్ లహరి ఏ చెప్తుంది నేను ఫెయిల్ అయ్యాను చెప్తుంది చెప్తాను ఎవరో చెప్తుంటారా ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యింది చెప్పుకునే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అవునా లేదా నిజంగా చెప్పాలంటే తను చెప్పిన మాటలకు లోతు సముద్రం కన్నా ఎక్కువ లోతు అంత డీప్ మెసేజ్ ఉన్నటువంటి మెసేజ్ నైస్ మా వెరీ So first of all, in terms of current, my junior, everyone to all the best to join. You are choosing your best college of Ashankara. So first of all, in terms of current, everyone say, me who walk away a failing, it can happen. Which is the bad part of it. Work on it. Today, me who walk a failing student, me who inter failing, me who MC failing, but Kani. నా మీద మా నాన్న ఎంతో నమ్మకంతో నన్ను జాయిన్ చేయించాడు సో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ఎవరు నన్ను ఎంకరేజ్ చేసేవారు కాదు నన్ను నమ్మేవారు కాదు అంటే నేను బీటెక్ చేయలేనేమో అని బట్ నా రిజల్ట్ చూసి వాళ్ళు చాలా కుళ్ళుకుంటున్నారు నువ్వు పాస్ అయ్యావా లేదా అని నమ్మలేకపోతున్నారు అందులో నేను మా క్లాస్ లీడర్ గా క్లియర్ గా రిప్రజెంట్ చేస్తున్నాను ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ఈసీఈ డిపార్ట్మెంట్ సో నన్ను చాలా మెచ్చుకుంటున్నారు నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసిన మా ఈసీఎస్ వాళ్ళు ధన్యవేశాలండి చాలా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో మీరెవరు కూడా బాధపడకండి ఎవరైనా ఫెయిల్ అయితే కూడా బాధాన్ని నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోకుండా మీరు సంతోషంగా ఇది చేయగలను అనుకొని ఒక స్టెప్ అనేది వేయండి సో స్టెప్ అనేది లైఫ్ ఈజ్ ద స్టెపింగ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పారు సారీ ఫెయిల్ ఈజ్ ద స్టెపింగ్ ఆఫ్ సక్సెస్ అని మరి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మన ఫ్యూచర్ అనేది సక్సెస్ తో నేను ముగించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ బ్రెయిన్ సర్జరీ 20 లక్షలు ఖర్చు అయింది అయినా మా నాన్న ఇంట్లోనే ఉంటాడు నేను బీటెక్
अदे सभी सार प्रति वीडियो चूं यूट्यूब नोटिफिकेशन इपड़ा यूट्यूब नोटिफिकेशन इपड़ा चूस्ट प्रति दशरथ मांझी रोड अने यूट्यूब चैनल वीडियो चूसान आ वीडियो चूडगाने ना माइंड ब्लॉक दशरथ मांझी रोड अनगाने आ माइंड सेट मारिपोयिंदि अलागे मोन्ने रीसेंट गा सिक्स मेंबर्स फ्रेंड्स तो चूस थैंक यू सर वेरी मच।